హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు నా చేతిలో ఉన్న మొబైల్ రెడ్మీ నోట్ లెవెన్ మొబైల్ ఇది ఇది ఈ బ్యాచ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ మన ఇన్స్టిట్యూట్లో నడుస్తుంది అడ్వాన్స్ లెవెల్ ఆ బ్యాచ్కి వచ్చిన ఒక స్టూడెంటు ఈ మొబైల్ తీసుకురావడం జరిగింది రెడ్మీ నోట్ లెవెన్ ఇది కంప్లైంట్ ఏంటంటే బ్లాంక్ డిస్ప్లే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది డిస్ప్లే అయితే ఏం కనిపించలేదు ఇది ఓఎల్డీ డిస్ప్లే అన్నట్టు ఓకేనా ఓఎల్డీ సెక్షన్ ఇది బోర్డులో కూడా ఇది టోటల్గా బ్లాంక్ డిస్ప్లే అయితే మనకు కనిపిస్తుంది ఇది లైవ్లో మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఓఎల్డి సెక్షన్ అయితే మన ఇన్స్టిట్యూట్లో క్లాస్ జరిగింది ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ అనేది ప్రాక్టికల్ కోసం బోర్డు ఏదైనా తెచ్చుకున్నారా అంటే మొబైల్ ఏదైనా ఉందంటే మన స్టూడెంట్ తీసుకురావడం జరిగింది ఆ మొబైల్ని వాళ్ళ ముందే లైవ్లో ట్రబుల్ షూట్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రబుల్ షూట్ అయితే చేయడం జరిగింది ప్రతి క్లాసు ఈ విధంగా అయితే మన ఇన్స్టిట్యూట్లో ప్రాక్టికల్ అయితే జరుగుతుంది ఇలా మ్యాక్సిమం ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా కవర్ చేయరండి అది కేఎంటీ స్పెషల్ ట్రబుల్ షూట్ అనేది ఓకేనా ఒకసారి చూడండి ఈ మొబైల్ కంప్లైంట్ అయితే బ్లాంక్ డిస్ప్లే ఈ బ్లాంక్ డిస్ప్లే వచ్చినప్పుడు ఎలా మనం పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ క్లాస్ అయితే చెప్పడం జరిగింది ఇది టోటల్గా త్రీ అండ్ హాఫ్ అవరు పట్టింది అన్నట్టు ఈ మొబైల్ సాల్వ్ అయ్యేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేసుకుంటూ రావడం జరిగింది అది తర్వాత ఇది ఒక రోజు అయితే అవ్వలేదు ఆ మరుసటి రోజు కూడా దీని గురించి చేయాల్సి వచ్చింది ఓకేనా రెండు రోజులు ఈ త్రీ అండ్ హాఫ్ అవర్ టైంలో రెండు రోజులు అయితే చేయడం జరిగింది ఫైనల్గా ఈ మొబైల్ కంప్లైంట్ అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ముందుగా డిస్ప్లే వేరే వేరే కమ్ము పెట్టి చెక్ చేయడం జరిగింది వేరే కాంబో అయితే ఓకే ఈ కాంబో అయితే ఓకే ఆ కాంబో ప్రాబ్లం అయితే లేదు తర్వాత జిఆర్ వాల్యూ చెక్ చేయడం జరుగుతుంది చూడండి జిఆర్ వ్యాల్యూలు ఒక రెండు పిన్స్ మీద మాత్రం ఓఎల్ వచ్చింది ఏది ఈఎల్ విడిడి లైన్ మీద ఈఎల్ విఎస్ఎస్ లైన్ మీద ఈ రెండు లైన్స్ మీద మనకి ఓఎల్ రావడం జరిగింది ఇది చూడండి మీకు చూపిస్తున్నాను ఇదే ఓఎల్ అయితే రాకూడదు లైన్ అనేది ఓపెన్ అయింది అన్నట్టు ఓకేనా ఈ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆక్టాయిసీ నుంచి అయితే రావడం జరుగుతుంది చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి దీని మీద జిఆర్ వచ్చింది దీని మీద జిఆర్ వచ్చింది ఈ సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి కౌంట్ చేసి చూపిస్తాను చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు ఓకే వస్తుంది పన్నెండు వస్తుంది ఈ రెండింటి మీద మనకి ఓఎల్ అయితే రావడం జరుగుతుంది ఈ ఓఎల్ అంటే ఆ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆక్టాఐసీలో నుంచి స్టార్ట్ అవడం అయితే మనం చూస్తాం ఇక్కడ చూడండి ఇది ఆక్టా ఐసీ మీద మనము ఓల్టేజ్ చెక్ చేస్తున్నాం ఆక్టాయిసీ దగ్గర ఏవిడిడి లైన్ మీద మాత్రం ఓల్టేజ్ వస్తుంది ఈఎల్విడీడీ ఈఎల్విఎస్ఎస్ లైన్ మీద మాత్రం రావట్లేదు ఒకటేమో విఎస్ఎస్ లైన్ ఒకటేమో ఈఎల్వీడీడీ ఈ రెండు లైన్స్ ఇది ఏవీడీ దీని మీద అయితే ఓల్టేజ్ వస్తుంది ఓకేనా చూడండి సెవెన్ టు ఎయిట్ వోల్ట్ దాకా ఈ లైన్ మీద వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్ ఓల్ట్ వస్తుంది ఇది ఓకే విపిహెచ్ అయితే వస్తుంది తర్వాత ఏవిడీడీ లైన్ మీద వస్తుంది ఈఎల్విడీడీ ఈఎల్విఎస్ఎస్ అంటే ప్లస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఓల్టు మైనస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఓల్టు వీటి మీద అయితే వోల్టేజ్ అయితే మిస్ అయింది ఓకేనా ఒకసారి ఆక్టా వేసి నేను చేంజ్ చేద్దామని చెప్పి చేంజ్ చేయడం ట్రై చేస్తున్నాను ఆల్రెడీ మన స్టూడెంట్ ఇది చేయడం జరిగింది ట్రైనింగ్కి వస్తున్నాం కదని చెప్పి వచ్చేటప్పుడు తీసుకురావడం జరిగింది ఇట్లా మీ కాడ కంప్లైంట్ ఉన్న మొబైల్స్ ఎనీ సెక్షన్ ఎనీ సెక్షన్ కంప్లైంట్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి ఇక లైవ్లో నేను ఒక ఒక కంప్లైంట్ ఒక మొబైల్ని మీ ముందే చేసి చూపిస్తాను రిమైనింగ్ ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ ట్రైనింగ్ అంటే ఏదో చెప్పేసాము ప్రాక్టీస్ చేసుకోమని వదిలేయడము పొద్దాకా ఐసీ రీబౌలింగ్ రీఫిక్స్ ఐసీ రీబౌలింగ్ రీఫిక్స్ ఇటు మీద వెళ్ళకూడదు ట్రబుల్ షూట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది గట్టిగా పది రోజులు కూర్చున్నామంటే వచ్చేస్తుంది అది పెద్ద ప్రాబ్లమే కాదు కానీ ట్రబుల్ షూట్ అనేది పది రోజులు కాదు నెల రోజు కాదు ఇంకా ఎక్కువ టైం కూర్చున్నా కానీ మనకు కొంతమందికి రాదు అర్థం కాదు కూడా ఓకేనా చూడండి వేరే శాంసంగ్ బోర్డులో మనకాడ సేమ్ ఐసీ ఉంది దాన్ని నేను రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఐసీ రిమూవ్ చేసుకొని ఇది వైట్ పేస్ట్ ఉంటుంది ఈ వైట్ పేస్ట్ జాగ్రత్తగా క్లీన్ చేసుకొని రీబాల్ చేసుకొని ఆ బోర్డుకైతే అయితే దీన్ని వేయడం జరుగుతుంది చూడండి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్ ఏదో ట్రైనింగ్ అంటే ఏదో ఈ అందరికీ ఆసేమాసే అయిపోయింది స్టూడెంట్ భవిష్యత్తు ట్రైనింగ్ అంటే అది ఎవరు గుర్తించట్లేదు ఏదో బ్యాచ్ వచ్చిందా అమౌంట్ చేసుకున్నామా ఏదో ఒకటి చెప్పేసామో పంపించేసామో అన్నట్టుగా అవుతుంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లన్నీ అట్లాగే తయారైనయి ఎందుకు అటు చెప్తున్నానంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అమౌంట్ లాస్ అయ్యి అర్థం కాక కొంతమంది నాకు కాల్ చేయడం జరుగుతుంది ఆ కాల్ చేస్తున్న వాళ్ళని బట్టి చూస్తే నాకు కూడా చాలా బాధ అయితే వేస్తుంది స్టూడెంట్ స్టూడెంట్ ప్రయోజనం కోసం స్టూడెంట్ బాగుపడాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఏ వాళ్ళు కూడా ట్రై చేయట్లేదు ఏదో చెప్పేసినామో పంపించేసినామో అన్నట్టుగా ఉందన్నట్టు జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుమించి మనం ఏం చెప్పలేము జాగ్రత్త పడకపోతే అమౌంట్ లాసిపోతారు జాగ్రత్త పడితే మాత్రం అమౌంట్ సేవ్ చేసుకుంటారు మీరు కూడా ఫీల్డ్లో సెట్ అయిపోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకొని అన్నీ పరిశీలించి ఒకటికి రెండు సార్లు మొత్తానికి పరిశీలించి జాగ్రత్తగా జాయిన్ అవ్వండి ఎట్లా పడితే అట్లా ఏమి అటువంటి అనుభవం లేకుండా జాయిన్ అయ్యారని చెప్తే ఏదో చిన్న చిన్న వాటికి కక్కుర్తపడి అలా ఫ్రీ ఇస్తారు చూసారా ఆ ఫ్రీ ఇచ్చే వాటికి కక్కుర్తపడి జాయిన్ అయ్యారంటే అయిపోయినట్టే ఓకేనా చూసుకోండి ఇక్కడ చూడండి రీబాలింగ్ అయితే చేయడం జరిగింది రీబాలింగ్ చేసిన తర్వాత ఇక రీపిక్స్ అయితే మనం చేయడం ట్రై చేస్తాం చూడండి ఇది ఆల్రెడీ మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ లైవ్ అనేది షేర్ చేయడం జరిగింది పాత స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఈ లైవ్ షేర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చూస్తున్నారు ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి ఏందనేది మధ్య మధ్యలో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరుగుతుంది పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా నేను చేసి తర్వాత స్టూడెంట్స్ చూపించడం జరుగుతుంది తర్వాత వీలైతే వాళ్ళ చేత కూడా చేయించడం జరుగుతుంది ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ వస్తుందా ఏవిటీడీ లైనది చూడండి మళ్ళీ వీటి మీద రాలేదు ఈఎల్విఎస్ఎస్ విఎస్ఎస్ వీటి మీద మళ్ళీ ఓల్టేజ్ అయితే రాలేదు రైట్ ఈ రెండు మీద ఇందాక మిస్ అయింది చూడండి విపిహెచ్ పవర్ అయితే వస్తుంది ఏవిడీడీ లైన్ మీద కూడా చూడండి త్రీ పాయింట్ ఎయిట్ వస్తుంది ఏవిడీడీ లైన్ మీద కూడా మనకు వోల్టేజ్ అయితే వస్తుంది ఈఎల్విఎస్ఎస్ లైన్ మీద ఈఎల్విడీడీ లైన్ మీద అయితే ఓల్టేజ్ అయితే రావట్లేదు ఓకేనా ఎందుకు రావట్లేదని పిన్ టు పిన్ చెక్ చేయడం జరిగింది దాదాపు చాలా టైం అయితే పట్టింది చాలా టైం పట్టినా కానీ ఫైనల్గా అది సక్సెస్ చేయడం జరిగింది అంటే కాలేదని చెప్పి పక్కన పెట్టేసి ఏదో ఒకటి చెప్పడం సరైంది కాదు ఎందుకు రాలేదు మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఎల్సిడి లైటు దాని నుంచి ఎల్సిడికి వచ్చేసాము గ్రాఫిక్ సెక్షన్కి వచ్చేసేమన్నట్టు గ్రాఫిక్ సెక్షన్ మీద కూడా ఎంఐపిఏ లైన్స్ ఉన్నాయి కదా ఈ ఎంఐపిఏ లైన్స్ మీద జిఆర్ వ్యాల్యూ అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది చూడండి మొత్తం టెన్ లైన్స్ అయితే ఇవి ఉంటాయి ఈ టెన్ లైన్స్ మీద కూడా సేమ్ జిఆర్ వ్యాల్యూ అయితే మనకి రావాల్సి వస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే దాని మీద డౌట్ పడాల్సి వస్తుంది ఎక్కువ తక్కువ అంటే వన్ పాయింట్ థర్టీ ఎయిట్ కాదండి ఒక త్రీ హండ్రెడ్ ఒక పక్క వచ్చి ఇంకో సైడ్ ఏమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అటు వస్తే ప్రాబ్లం ఉన్నట్టు ఓకేనా చూడండి మొత్తం ఓఎల్ రాకుండా మొత్తం జిఆర్ వ్యాల్యూ ప్రాపర్గా అయితే వచ్చింది ఎంఐపి లైన్స్ వరకు తర్వాత టెస్ట్ అనేబుల్ ఉంది చూడండి టీఈ ఎంఐపి లైన్స్ మీద ఈఎంఐ ఫిల్టర్స్ మీద ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఈఎంఐ ఫిల్టర్స్ మీద కూడా సేమ్ యాజ్డిసి అయితే వచ్చింది చూడండి డేటా ప్లస్ డేటా మైనస్ డేటా పాజిటివ్ డేటా నెగిటివ్ డేటా పాజిటివ్ డేటా నెగిటివ్ నెగిటివ్ క్లాక్ నెగిటివ్ క్లాక్ పాజిటివ్ ఇట్లా వస్తాయి లైన్స్ ఇవి ఇవన్నీ ఓకే ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి రీసెట్ టీఈ తర్వాత పైన వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఈ వన్ పాయింట్ ఎయిట్ లైన్ మీద చూడండి దాని పక్కది ఇది ఇది చూడండి ఇక్కడ జిఆర్ వ్యాల్యూ అయితే వన్ నైంటీ ఫైవ్ వచ్చింది ఓకేనా చూడండి మళ్ళీ చే మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను వన్ నైంటీ ఫైవ్ ఇది మామూలుగా అయితే ఇది మా ప్రాబ్లం ఉందని అనుకుంటారు కానీ మేము కూడా అట్లాగే అనుకోవడం జరిగింది కానీ ఇది ప్రాబ్లం లేదు ఓకే ఉందా జీఆర్ వ్యాల్యూ ఆ తర్వాత మాకు అది అర్థమైంది ఓకే ఉందనే విషయము ఎలా అర్థమైంది ఏందనేది మా స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని గురించి నేను ఇక్కడైతే డిస్కస్ చేయదలుచుకోలేదు ఇక్కడ చూడండి కింద టెస్ట్ ఎనేబుల్ రీసెట్ లైన్ మీద జిఆర్ వ్యాల్యూ చెక్ చేస్తాను ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ వచ్చింది ఈ జిఆర్ వ్యాల్యూ కూడా ఓకే ఎలా ఓకే అంత జిఆర్ రాకూడదు కదా అనే డౌట్ ఉండొచ్చు అది ఆఫ్లైన్లో అయితే నేను మా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఇక్కడే దాని గురించి నేను మాట్లాడలేదు ఓకేనా చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టెస్ట్ ఎనేబుల్ మీద రీసెట్ మీద రైట్ ఓవరాల్గా మనకి జిఆర్ వ్యాల్యూ ఆల్మోస్ట్ ఆల్ ఓకే ఉంది ఈ తర్వాత ఏం చేయాలంటే ఇది ఈ కనెక్టర్ చూసారా ఈ కనెక్టర్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఈ కనెక్టర్ అనేది కొంచెం నీట్గా క్లీన్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తాను చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేయడం జరిగింది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కనెక్టర్ అయితే మరుసటి రోజు ఆ రోజు కాదండి ఇది మరుసటి రోజు మన చారీ బ్రదరు దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది అన్నీ చెక్ చేసుకున్నాం ఓవరాల్గా ఎక్కడ కూడా ప్రాబ్లం మాకు దొరకలేదు చాలా టైం అయితే పట్టింది ఓకేనా కొన్ని ప్రాబ్లమ్స్ ఎంబట్నే కావండి చాలా టైం అయితే తీసుకుంటాయి చాలా టైం తీసుకున్నప్పుడు మనం దాన్ని ఇది కావట్లేదని చెప్పి ఇజుకొని పక్కన పెట్టేసేమంటే దాన్ని ఎప్పటికీ చేయలేము ఎందుకు కావట్లేదని చెప్పి దాన్నే ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి వస్తుంది అన్నట్టు ఓకేనా అదేవిధంగా చేయాలి ఈ కనెక్టర్ రీప్లేస్ చేసి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి నీట్గా ముందు సేమ్ బో సేమ్ వేరే బోర్డు అంటే సేమ్ బోర్డు అయితే కాదు వేరే మోడల్లో సేమ్ కనెక్టర్ ఉండింది అసలు ఈ కనెక్టర్కి తర్వాత ఈ మిస్ అయిన ఓల్టేజ్లకి అసలు సంబంధం ఏంటి ఓకేనా ఇవన్నీ పిన్ టు పిన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అవన్నీ ప్రాపర్గా మీకు తెలుసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది చూడండి నీట్గా ఆ కనెక్టర్ అయితే రిమూవ్ చేసి వేరే కనెక్టర్ అయితే రీప్లేస్ చేయాల్సి వస్తుంది సేమ్ ఓఎల్డి సెక్షను ఎల్సిడి సెక్షన్ లాగానే ఉంటుంది ఎల్సిడి సెక్షన్లో మనకి లైటింగ్ అనేది గ్రాఫిక్ అనేది సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని మోడల్స్ అయితే రెండు కలిపి కంబైన్గా కూడా ఇస్తాడు ఓకేనా ఓఎల్డి సెక్షన్లో కూడా సేమ్ లైటింగ్కి గ్రాఫిక్కి ఒకే ఐస్ అయితే మనకి రావడం జరుగుతుంది ఎల్సిడిలో లైటింగ్కి వచ్చేసరికి బూస్ట్ వోల్టేజ్ అయితే మనకి కనిపిస్తుంది సిక్స్టీ టు సిక్స్టీన్ టు ట్వంటీ టూ ఓల్టేజ్ థర్టీ ఓల్టేజ్ ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్ని బట్టి కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి ఏవిడీటీ వోల్టేజ్ సెవెన్ టు ఎయిట్ వోల్ట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకు ఇట్లా తక్కువ ఓఎల్డీ సెక్షన్లో రావడం జరుగుతుంది అనేది కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది గ్రాఫిక్ సెక్షన్లో ఎల్సీడీలో ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ విఎస్ఎన్ విఎస్పి లైన్స్ మీద ఓల్డ్ అయితే రావాలి ప్లస్ ఫైవ్ ఓల్ట్టు లేదంటే సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఓల్టు మైనస్ ఫైవ్ టు సిక్స్ ఓల్ట్ అయితే రావడం జరుగుతుంది ఓఎల్డీ సెక్షన్లో కూడా ప్లస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఓల్టు మైనస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఓల్ట్ అయితే రావడం జరుగుతుంది సేమ్ లైటింగ్లో గ్రాఫిక్లో ఎల్సీడీలో ఎల్సీడీలో ఓఎల్డీలో సేమ్ యాజేజ్గానే ఉంటాయి అన్నట్టు అంటే ఓల్టేజ్ మార్పు ఉంటే లైన్స్ పేర్లు మారిపోతాయి అన్నట్టు ఓకేనా అంతే తేడా తర్వాత డిస్ప్లే కూడా మారిపోతుంది దాని అది వేరు ఎల్సిడి వేరు ఓఎల్డీ వేరు అన్నట్టు ఓకేనా చూడండి జాగ్రత్తగా నీట్గా రిమూవ్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ వేరే బోర్డులో నుంచి కనెక్టర్ రిమూవ్ చేసి దీనికి రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అక్కడ త్రీ అండ్ హాఫ్ అవరు పట్టింది ఒక రోజులో అవ్వలేదు మరుసటి రోజు కూడా మేము దీని మీద వర్క్ చేసాము కాలేదని చెప్పి పక్కన పెట్టేసే టైప్ అయితే మనం కాదు ఖచ్చితంగా ఎందుకు కాలేదు అనేది స్టూడెంట్స్ కంటే ముందు నేను తెలుసుకోవాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు ఓకేనా ఆ విధంగా అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు అది డెడ్ మొబైల్ అయినా కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ ఏదైనా కానీ లైటింగ్ కానీ గ్రాఫిక్ కానీ ఛార్జింగ్ కానీ అనేది చూడండి మన ఛానల్లో ట్రబుల్ షూట్ వీడియోలు చాలా అయితే ఉంటాయి ఇక కనెక్టర్ రీప్లేస్ చేశాను ఇప్పుడు ఓల్టేజ్ చెక్ చేద్దాం ఒకసారి చూడండి వీటి మీద రాలేదు మనకు ఓల్టేజ్ కదా ఒకసారి ఓల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈఎల్ విఎస్ఎస్ ఈఎల్ వీడి ఈ రెండు లైన్స్ మీద మనకు ఓల్టేజ్ అయితే రాలేదు ఇక్కడ చూడండి మైనస్ ఫోర్ పాయింట్ టూ వచ్చిందా దాని పక్కన చూడండి మైనస్ ఫోర్ పాయింట్ టూ ఓల్టేజ్ ఓకేనా ఇదే ఇందాక మిస్ అయింది దాని పక్కన ఓల్టేజ్ కూడా మిస్ అయింది చూడండి ప్లస్ ఫోర్ పాయింట్ సిక్స్ వోల్ట్ ఈ రెండు వోల్టేజ్ మిస్ అయినాయి ఇందాక ఇప్పుడు కనెక్టర్ రీప్లేస్ చేసిన తర్వాత ఈ రెండు వోల్టేజ్ అయితే రావడం జరిగింది ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నేను చూస్తాను ఇదిగోండి ఏవిడీడీ ఇది సెవెన్ పాయింట్ సిక్స్ వోల్ట్ ఓకేనా ఇది వీపీహెచ్ పవర్ వీపీహెచ్ పవర్ వస్తుంది ఏవిడిడి వస్తుంది ఈఎల్ విడి వస్తుంది ఈఎల్ విఎస్ఎస్ కూడా వస్తుంది ఓకేనా ఈ కనెక్టర్కి ఈ వోల్టేజ్కి లింక్ ఏంటో మీకు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ నాలెడ్జ్ ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మొబైల్ టర్న్ ఆన్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు చూడండి పవర్ ఆన్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాడు ఈ ఫీల్డ్లో ఎక్కువ ఓపిక కావాలి ఫ్రెండ్స్ హడావిడి చేసేవంటే కష్టం అవుతుంది ఓకేనా ఓపిక ఉండాలి ఎక్కువ ఓపిక లేకపోతే ట్రబుల్ షూట్ అనేది కష్టం అవుతుంది ప్రాపర్గా ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు బోర్డుకి అదే ప్రాబ్లం ఉంది ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేయమని చెప్పాను ఒకసారి చూడండి రైట్ ఓకేనా ఎంఐ లోగో వచ్చింది కింద ఆండ్రాయిడ్ అని చూపించింది కదా గ్రాఫిక్ అయితే సక్సెస్ఫుల్గా రావడం జరిగింది మ్యాక్సిమం అక్కడ ఓల్టేజ్ రాగానే వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా అక్కడ ప్రాబ్లం లేదు ఆ ఓల్టేజే మిస్ అయింది మనకి ఓకేనా ఆ ఓల్టేజ్ అయితే రావడం జరిగింది ఓల్టేజ్ రావడం జరిగిందంటే గ్రాఫిక్ కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలి ఓకేనా మీకు ఇంకా నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆఫ్లైన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది బేసిక్ లెవెల్ ఉంది అడ్వాన్స్ లెవెల్ ఉంది బేసిక్ లెవెల్ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఎందుకంటే బేసిక్ లెవెల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితే ఏదో ఒక విధంగా గెయిన్ అయ్యి రావచ్చు కానీ బేసిక్ లెవెల్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్స్టిట్యూట్ని అయితే చూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్పి ఆల్రెడీ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళని ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని కలిపి క్లాసులు అయితే చెప్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్లో అది జాగ్రత్తగా చూస్ చేసుకోండి బేసిక్ సపరేట్ తీసుకోవాలి అడ్వాన్స్ లెవెల్ సపరేట్ తీసుకోవాలి ఇద్దరిని కలిపారంటే మాత్రం ఇబ్బంది అవుతుంది అంటే కొత్తగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఓకేనా దీంట్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉండింది ఈ మొబైల్లో ఇట్లాగే చాలాసేపు హ్యాంగన్లోకి అయితే ఉండడం జరిగింది దీనికి సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి మన మన దగ్గరికి వచ్చిన స్టూడెంటే సాల్వ్ చేసాడు ఏం చేసాడు ఏందనేది పెద్ద విషయం కాదండి అది చిన్న విషయమే చిన్న ట్రిక్ అప్లై చేసాడు అది సాల్వ్ అయింది ఓకేనా ఎంతసేపు ఇట్లా ఉండేసరికి దీన్ని ఆఫ్ చేయడం జరిగింది తర్వాత ఆ ట్రిక్ అప్లై చేసిన తర్వాత అది నార్మల్గా ఆన్ అయింది తర్వాత వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని జాగ్రత్తగా ఒక ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి అమౌంట్ పెట్టిన అమౌంట్ టైం వేస్ట్ అయిందంటే మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా అవుతుంది ఓకేనా అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు చూడండి ఎంతసేపు అయినా అట్లాగే హ్యాంగర్ లోగోలో ఉంది తర్వాత ఆ ట్రిక్ అప్లై చేసిన తర్వాత నార్మల్గా సెకండ్ వచ్చింది ఫస్ట్ లోగోలోనే ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడండి చూడండి సెకండ్ లోగో వచ్చిందా ఇప్పటిదాకా దాకా ఫస్ట్ లోగోలోనే ఉందన్నట్టు చూడండి ఎంఐవై థర్టీన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్